నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 310 రోజులుగా జేవీఎంసీ గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిన దీక్షా శిబిరానికి ఐఎన్టీయూసీ సంఘీ భావం. కాపు ఉద్యమ సమయంలో కాపులపై నమోదైన అక్రమ కేసులను తొలగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు. విశాఖలో కాపు నేతలు సంబరాలు. ఏపీఎన్టీఓ ఉద్యోగుల ఆందోళనతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగులు తోడు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం. కేంద్ర బడ్జెట్లో వాల్చర్ డివిజన్కు నిధుల కేటాయింపుపై డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి సంతృప్తి వ్యక్తం. వార్తల ముందుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గటం లేదు. ఉద్యమకారులు సంకల్పం వినటం లేదు. పట్టువదలని విక్రమార్కుల్లా 310 రోజులుగా జేవీఎంసీ గాంధీ పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కొనసాగిన దీక్షా శిబిరానికి ఐఎన్టీయూసీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు బోగపల్లి నాగభూషణ్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అత్యంత దుర్మార్గమన్నారు. తక్షణమే ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బోగవిల్లి నాగభూషణం, రాష్ట్ర ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు, జిల్లా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా, మరి ఇక్కడ ఏదైతే నిరాహార దీక్ష శిబిరం నడుపుతున్నామో ఈ శిబిరానికి మరి వైస్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఏప్రిల్ 2 తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా రిలే నిరాహార దీక్షలు విశాఖపట్నంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా మేము పోరాటం చేస్తున్నాం విశాఖ ఉక్కు పరిసరాలను కాపాడుకోవడానికి. ఈరోజు 310వ రోజు విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కాంట్రాక్ట్ లేబరు ఈవేళంతా కూడా నిరాహార దీక్షలో పాల్గొని మరి విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు హెచ్పిసిఎల్ కాంట్రాక్టర్ కార్మికులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి చోడవారం నుంచి బండారు శ్రీనివాసరావు గారు, సర్పంచ్ గారు కూడా మరి నిరాధ్యక్షలో సంఘీభావం తెలియజేయడానికి మరి రావడం ఒక మా అందరికీ సంతోషంగా ఉంది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్మాలనే ప్రయత్నం చేస్తుందో ఆ రోజు లగాయత్తు ఈరోజు వరకు కూడా అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తున్నాం. రేపు 12వ తారీఖు నాటికి సంవత్సరం పూర్తి కాలం పూర్తవుతున్న సందర్భంగా మరి జైలు బరో కార్యక్రమం కూడా అన్ని కార్మిక సంఘాలు పెట్టడం జరిగింది. మరి అందులో కూడా పాల్గొని మన నిరసన తెలియజేస్తాం. మరి ఇప్పటివరకు కూడా ఎన్నో రకాలుగా పోరాటాలు చేశాం, అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా చేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం, వారు మరి కార్మిక సంఘాలతో మాట్లాడి మరి దీన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా కార్మిక సంఘాలు అన్నీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి రాజ్యసభ సభ్యులు అందరూ, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో పోరాటాలు చేస్తున్నాయి, పార్లమెంటులో నినాదాలు చేస్తున్నాయి, పార్లమెంటులో ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఎన్ని తెలియజేసినప్పటికీ కూడా కేంద్రం ఇంతవరకు దిగి రాలేదు. కేంద్రం దిగొచ్చి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానీ అమ్మడం కానీ ఉపసంహరించుకోవాలి, లేదా బీజేపీ ప్రభుత్వం దిగాలి, అంతవరకు కూడా ఈ కార్మిక సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం, వీటితో పాటు కార్మిక చట్టాల్ని ఏదైతే అనుకూలంగా మోడీ ప్రభుత్వం అదానీ అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలు అనుకూలంగా చట్టాలు మార్చాలని ప్రయత్నం చేస్తుందో ఆ చట్టాలు కూడా మార్చకుండా అడ్డుకుంటాం, మరి కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం అని తెలియజేస్తూ మరి ఈ పోరాటంలో
మీరందరూ మీడియా ఇంతవరకు చాలా సహకరిస్తుంది మరి గత రేప్ రాబోయే దాంట్లో కూడా మీడియా మరి దీని సహకరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడడానికి మీవంత ప్రయత్నం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం కాపు ఉద్యమ సమయంలో కాపులపై నమోదైన అక్రమ కేసులను తొలగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విశాఖలో కాపు నేతలు సంబరాలు జరుపుకున్నారు కాపు నాయకులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గ్రేటర్ విశాఖ యువజన అధ్యక్షులు కొండ రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాపు నాయకులు ఆనందం వెలిబుచ్చారు తమపై కేసులను ఎత్తివేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు డాబా గార్డెన్స్ లోని విజయ్ ఎఫ్ ప్రెస్ క్లబ్ వేదికగా కేసులను ఎత్తివేసిన సందర్భాన్ని పరిష్కరించుకొని జగన్ చిత్ర పట్టానికి పాలభిషేకం నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో జగన్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు పాల్గొంటున్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు సిటీ మోటార్ వెంకటేశ్వర గారికి కోట రమేష్ గారికి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య సారాంశం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే కాపు జాతిపై గతంలో కాపు ఉద్యమ సమయంలో అనేకమైనటువంటి అక్రమ కేసులు అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపు జాతి బిడ్డలపై బనాయించి చిత్రహింసలకు గురిచేసి కాపు జాతి మొత్తాన్ని కూడా అణచివేయాలనేటువంటి ఒక ధోరణితో వ్యవహరించినటువంటి తీరు మేమెవరం కూడా మర్చిపోలేం ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపు జాతి అందరికీ కూడా నేను అండగా ఉంటాను ఈ సమస్యలు నేను విన్నాను నేను ఉన్నాను అని ఆయన అన్నాడు చెప్పారు అదేవిధంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమయం 2016 నుంచి 2019 మధ్యలో కాపు ఉద్యమంలో పేరు చెప్పి పెట్టినటువంటి అక్రమ కేసుల్లో దాదాపు 161 కేసులు విత్డ్రా చేసుకుంటూ ప్రభుత్వం అధికారికంగా జీవోని నిన్న విడుదల చేయడం జరిగింది ఇది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క కాపు జాతి తరఫున మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రుణపడి ఉంటాము అని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఒక కేసు ఉంటే ఆ కేసు వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది ఎన్ని పర్యాయాలు కోర్టులకు చుట్టూ తిరగాల్సి వస్తుంది తప్పుడు కేసుల్లో కూడా శిక్షలు పడితే ఆ బాధ కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతాయన్న విషయాన్ని వ్యక్తిగతంగా అనుభవించిన వ్యక్తిగా నాకు తెలుసు ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా మీద కూడా అనేక అక్రమ కేసులు బనాయించారు ఒకటి రెండు కేసుల్లో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు స్వతహాగా చూసిన వ్యక్తిని కాబట్టే మాకు తెలుసు ఒక కేసు తీసివేస్తే దాని నుండి ప్రతి ఒక్కరికి ఎంత ఊరట లభిస్తుంది అందరూ ఎంత హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు అన్న విషయం తెలిసిన వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉదాహరణకి కాపు నేస్తం పథకం ద్వారా దాదాపు 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రతి కాపు ఆడపడుచుకి కూడా అకౌంట్లో నేరుగా 5 ఏళ్ల పాటు 75,000 రూపాయలు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తనను అభిమానించే పేదలు బడుగు బలహీన వర్గ ప్రజలు ఆదరాభిమానాలే తమకు పెద్ద పదవి అని శాసనమండలి సభ్యులు చెన్నిబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక శివాజీపాలెంలోని తన స్వగ్రహంలో అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో జరిగిన తన జన్మదిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ తన పార్టీకి పెద్దలకు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తించిన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను పిలిచి శాసనమండలి పదవి ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథ్ పలు వార్డు కార్పొరేటర్లు నాయకులు అధికారులు పాల్గొని వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు నా బర్త్డే సందర్భంగా నన్ను విష్ చేయడానికి నా ఆత్మీయ సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు విశాఖ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పేరుపైన ధన్యవాదాలు ఎవరికి వాళ్ళే ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా నా మీద అభిమానానికి నేను చెప్పలేనటువంటి విశాఖపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేదవాళ్ళకు జనపంపు కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ
మరి వారు రుణం తీర్చుకునే అవకాశం నాకు అనుగ్రహించారు. నా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి నా సంతోషం. అక్కడ పనిచేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి విశాఖపట్నం ప్రజలకు సేవ చేయడానికి 24 అవర్స్ ఆఫీసులు కష్టపడి మీ అందరికీ తోడుగా ఉంటాను. మీ అందరి ఆశీస్సులతో హ్యాపీగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. శ్రీ కాశ్యప్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నూతన విద్యార్థిని విద్యార్థుల ఫ్రెషర్స్ డే చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవిశంకర్ వర్మ విచ్చేశారు. వైఎస్ ప్రిన్సిపాల్ ఎస్ జోష్న దివ్యలు మాట్లాడారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నేటి యువత నిర్వహిస్తున్నారన్నారు. సాంకేతిక అవసరం పెరుగుతున్న ఈ రోజుల్లో సాంకేతికత పరంగా నేటి యువత చక్కని ప్రతిభ కనబరుస్తూ సమాజం యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. వీటితో పాటు నాయకత్వ లక్షణాలు, సహనం, సమయస్ఫూర్తి మొదలగు అన్ని కళలు అలవర్చుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతి విద్యార్థి సమస్యను చూసి భయపడకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచింపజేశారు. అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నాటకాలు, జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి. జ్యోత్స్న అండి, నేను శ్రీకాశ విద్యా సంస్థల్లో వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్గా పనిచేస్తున్నాను. ఇక్కడ శ్రీకాశ విద్యా సంస్థల్లో విద్యార్థుల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నంగా పిల్లల్ని చదువులోనే కాకుండా అన్ని రకాలుగా కూడా తీర్చిదిద్దడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాం. భవిష్యత్ తరాలకు ఒక మంచి విద్యార్థుల్ని అందించాలనేది మా విద్యా సంస్థల యొక్క మెయిన్ ఎయిమ్ అండి. థ్యాంక్ యూ. కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి మెరుగుపరచడం కోసం మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్ని ఇంకా ఉత్సాహంగా తీర్చిదిద్దాలని ఇలాంటివన్నీ చేస్తున్నామండి. సో నా పేరు దివ్య, శ్రీకాశ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ని. ఇక్కడ కళాభారతి ఆడిటోరియం ఈరోజు మా కాలేజ్ యొక్క 8వ ఫ్రెషర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నాము. మా సెక్రటరీని కరెస్పాండెంట్ టి రవిశంకర్ వర్మ గారు, మా ప్రిన్సిపల్ ఎస్ నారాయణమూర్తి గారు, ప్రెసిడెంట్ ప్రి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రెషర్స్ డే వేడుకలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మా సంస్థలో అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య బాండింగ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, ఎటువంటి ర్యాగింగ్ సిస్టమ్ ఇన్కల్కేట్ చేయకుండా సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ యొక్క మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి, సీనియర్స్ యొక్క అనుభవాలన్నీ కూడా జూనియర్ స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. అలానే ఈ ఫ్రెషర్స్ పార్టీలో ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్గా నిలిచిన షణ్ముఖ ప్రియ మా సంస్థలో సెకండ్ బిఎస్సి స్టాటిస్టిక్ విభాగంలో చదువుతుందిగా, తను ఈరోజు తన గానం మాధుర్యంతో విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అలరించడం జరిగింది. మా కాలేజ్లో అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తాము. ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే, ఫ్రెషర్స్ డే అన్నీ కూడా జరుగుతున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల కోసం చేపట్టిన పెరటి కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి సాధించాలని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిపిరాజు అన్నారు. శనివారం ఆయన విశాఖ జిల్లా సబవరం మండలం కేంద్రంలో 200 మంది లబ్ధిదారులకు పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకానికి అవసరమైనదా, నాతో సహా యూనిట్ కాస్ట్ ఒక్కొక్కటికి 4,500 రూపాయలు ఉండగా 50% సబ్సిడీని లబ్ధిదారులకు 2,200 రూపాయలకి అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఆయన ఇక్కడ మండల పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 జతల చొప్పున యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుమ్మలపాల అప్పారావు, వైఎస్ ఎంపీపీ శరగడం ఝాన్సీ లక్ష్మీరాణి రాము, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటాన రాము, పొలిశెట్టి సురేష్ రాజ్, సర్పంచ్ డి ప్రసాద్, బోకం స్వామినాయుడు, బి రామారావులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా కూడా కార్తీకంగా పురోగతి పొందాలి అనే ఉద్దేశం. అటువంటి పెరటి కోళ్ళు మెంపనీకి సంబంధించిన యూనిట్స్ని ఇవాళ సుమారుగా 200 మందికి వాళ్ళ సబ్వారం మండలంలో చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యూనిట్స్లో ఏవైతే
మరి దానా కానివ్వండి కోడి కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి కేవలం 4400 రూపాయలకే వాళ్ళకి అందజేయడం. మరి ఇదే కానీ బయట కొనుక్కున్నట్టయితే సుమారుగా దానా అంతా కలుపుకొని బయట అయితే సుమారుగా 14-12 నుంచి 10,000 వరకు అయ్యేటువంటి ఖర్చుని వాళ్ళు కేవలం 4400 రూపాయలకే ప్రభుత్వం యూనిట్ అందజేయడం జరుగుతుంది. కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళందరూ కూడా అంటే దీంతోనే ఏదో వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది అనుకోవడం కాకుండా ఆర్థికంగా ఒక డిసిప్లిన్ అంటున్నాడు అలాంటి అలవాటు అయ్యేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగుండాలి. మహిళలందరూ కూడా ముఖ్యంగా చిన్న వాళ్ళు చేసుకోవాలని అంతేకాకుండా ఏదైతే సచివాలయం సిబ్బంది కూడా ఇవాళ మరి సపోరం మండలంలో సుమారుగా 20 సచివాలయాలు ఉంటే అందులో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది అందరికీ కూడా వాళ్ళ ప్రభుత్వం యూనిఫామ్స్ అన్నటువంటి ఒక్కొక్కరికి మూడు జతలకు సంబంధించినటువంటి యూనిఫామ్ క్లాత్స్ని కూడా ఇవాళ మరి వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. నమస్కారం. డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతి నడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. తిరిగి వార్తల్లోకి పునః స్వాగతం. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఏపీఎన్టీఓ ఉద్యోగుల ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగులు కూడా తోడయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి దశల వారీగా ఆందోళనకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత 18 నెలలుగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులను వివిధ గ్రూపులుగా విభజించి ప్రభుత్వం తమను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యకారణ సమితి మండిపడింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో 7వ తేదీ నుంచి సమ్మెకు కూడా దిగేందుకు వెనుకాడమని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించింది. అందులో భాగంగా ఈరోజు విశాఖలోని విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్లను ధరించి ర్యాలీ చేశారు. నా పేరు గణపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఈపీడీసీఎల్ విభాగపు చైర్మన్. విద్యుత్ సంస్థలో సుదీర్ఘకాలంగా అపరిష్కృత ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు దఫాదఫాలుగా గౌరవనీయ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు మానేశ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితోనూ, అదేవిధంగా రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి గారితోనూ, మరి వివిధ డిస్కముల చైర్మన్లతోనూ చర్చించినప్పటికీ మా సమస్యల పరిష్కారం పోవడం అనేది మేము చాలా విచారిస్తూ ఉన్నాం. గత 18 నెలల క్రితం మా యొక్క సమస్యల పరిష్కారంలో గౌరవనీయ ఇంధన శాఖ మంత్రులు గారి సమక్షంలో ఇంధన శాఖ కార్యదర్శి గారు, 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిఎండి గారు, జెన్కో ఎండి గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల్లో కొన్ని తక్షణమే ఒప్పుకొని ఆదేశాలు జారీ చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి
ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అదే విధంగా మరి గవర్నీయ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇడిపిల పాయ నుండి ఇచ్చాపురం వరకు చేసినటువంటి పాదయాత్రలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి స్వాస్థ్య ఉద్యోగులకి తన యొక్క ఉద్యోగ కాలంలో సంఘంలో ఏ విధంగా అయితే గౌరవమైన జీతభత్యాలతో మరి జీవనయానం కొనసాగిస్తూ ప్రజాసేవే పరమావర్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి తమ పదవీ విరమణ అనంతరం కూడా అదే విధంగా సంఘంలో గౌరవంగా ఆర్థికంగా పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబాన్ని జీవనయానం కొనసాగించేందుకు మరి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దశలవారి ఆందోళన కార్యక్రమంలో ప్రధానంగా మొదటి దశలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడంతో పాటుగా మొన్న నిన్న ఈరోజు కూడా మరి దేశ స్వతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల విగ్రహాలకు శ్రద్ధాంజలి ఘటించి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి ఏదైతే సమర్పించడం జరిగిందో. కేంద్ర బడ్జెట్లో వాల్తేరు డివిజన్కు నిధుల కేటాయింపుపై డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి సంతృప్తి వ్యక్తం చేశారు. తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్లో వాల్తేరు డివిజన్ కేటాయింపుల వివరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు నిధులు కేటాయించారని తెలిపారు. గత ఏడాది 1,192.68 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆ కేటాయింపులు 2,552.81 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. ఇందులో కొత్త లైన్స్ కోసం 117.8 కోట్లు, రైల్వే డబ్లింగ్ పనుల కోసం 2,162.5 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలియజేశారు. వందే భారత్ రైల్వే విశాఖకు ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. వాల్తేరు డివిజన్లో అత్యుత్తమ ప్రమాణాలతో సదుపాయాలు నిర్వహించడం పట్ల ప్రయాణికుల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ స్టేషన్ ప్లాట్ఫామ్ ధరల తగ్గింపు అంశంపై పరిశీలన ఉందని అన్నారు. మరిన్ని ట్రైన్స్కు జనరల్ టికెట్స్ ఇవ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా, సీనియర్ డీసీపీ త్రిపాఠి, డిఎఫ్ఎం అవినాష్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాట్స్మెంటన్ క్రీడాకారుడు స్వర్గీయ సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు ప్రారంభించిన విశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ముందుగా సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ అకాడమిక్ కోచ్ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో స్వర్గీయ సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, క్రీడల పట్ల యువతకు ఆసక్తిని పెంపొందించే విధంగా సుధాకర్ రెడ్డి కష్టపడేవారని గుర్తు చేశారు. సుధాకర్ రెడ్డి ఎంతో మంది యువతకు క్రీడాస్ఫూర్తి నింపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్రావు, జిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సావిత్రి, జాతీయ క్రీడాకారిణి కార్పొరేటర్ ఉషాశ్రీ, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గునిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ నుంచి ఈయన కానీ మాస్టర్ కానీ ఉషాశ్రీ మేడం కానీ ఏ ఎటువంటి సహకారం కావాలన్నా అందరూ కూడా మేము అందరికీ అందుబాటులో ఉండడం తెలియజేస్తూ ఇక అందరికీ కూడా ప్లేస్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు. విశాఖ జిల్లా సభవరం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మైలాన్ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య విద్యా పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే ఆదిప్రాజు అన్నారు. సభవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మైలాన్ ఫార్మసిటీ కంపెనీ ఉచితంగా అందజేసిన ఆధునిక ఎక్స్రే ప్లాంట్, డెంటల్ పరీక్ష యూనిట్, రక్త పరీక్షల విభాగాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రజాప్రతినిధులు పెందుర్తి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇక్కడ ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరత వల్ల కొన్ని పరీక్షలు నోచుకోలేదని, ఇప్పుడే సమస్య పరిష్కారం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఆసుపత్రి వైద్య ఆరోగ్య సిబ్బంది 24 గంటలు రోగులకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైలాన సంస్థ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. సభవరం మెడికల్ ఆఫీసర్ సిహెచ్ కిషోర్ కుమార్, ఎంపీపీ సూర్యకుమారి, రామానాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. సభవరం మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పిహెచ్సికి మరి మైలాన్ ల్యాబొరేటరీ సంస్థ వారు సుమారుగా 35 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ పరికరాలని అందజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా అన్ని టెస్టులు కూడా ఇక్కడే చేసేటువంటి విధంగా
ఇక్కడికో బయటికి వెళ్ళి మళ్ళీ ల్యాబ్స్కి వెళ్ళి చేసేటువంటి పని లేకుండా ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేటువంటి విధంగా ఇక్కడే ఒక ల్యాబ్ యూనిట్ని కానివ్వండి, ఒక ఎక్స్రే యూనిట్ని కానివ్వండి, మరి అలాగే వివిధ ఎక్విప్మెంట్ సుమారుగా 35 లక్షల రూపాయలు వ్యయంతో అందజేసినందుకు నిజంగా మా పెందుర్తి నియోజకవర్గం ముఖ్యంగా సబ్బవరం మండల ప్రజలందరి తరఫున కూడా మహిళా సంస్థ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతాను. కాదనకుండా మరి ఎక్విప్మెంట్ అంటే కూడా మరి ఇచ్చి అయితే ఇప్పటికీ సుమారుగా 1 సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ కోవిడ్ దృష్ట్యా వివిధ కారణాల వల్ల మరి ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేసుకోలేకపోతాం. ఈరోజు మరి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రారంభించుకున్నాం. అదే ఒక విధంగా ఒక డెంటల్ చైర్ని అన్నీ కూడా అందించడం జరిగింది. వాళ్ళకి హృదయపూర్వకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర చిన్న చిన్న అవసరాలు ఏమున్నప్పటికీ కూడా మరి పెద్ద మనసుతో వారు స్పందించి వాటన్నిటికి కూడా మరి సానుకూలంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 310 రోజులుగా జేవీఎంసీ గాంధీ పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిన దీక్ష శిబిరానికి ఐఎన్టీయూసీ సంఘీభావం. కాపు ఉద్యమ సమయంలో కాపులపై నమోదైన అక్రమ కేసులను తొలగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు. విశాఖలో కాపు నేతలు సంబరాలు. ఏపీఎన్టీఓ ఉద్యోగుల ఆందోళనతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగులు తోడు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం. కేంద్ర బడ్జెట్లో వాల్చర్ డివిజన్కు నిధుల కేటాయింపుపై డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి సంతృప్తి వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.